మండలం ఆత్కూరు గ్రామం. ఈ కరోనా సమస్య గురించి గ్రామాల్లో పేదలందరికీ మూడు గ్రామాలు ఆత్కూరు, ముచ్చాలంపాడు, కందులపాడు, చేగిరెడ్డిపాడు గ్రామాల్లో అందరికీ ప్రతి కుటుంబానికి కూడా కూరగాయలు, ఆరు రకాల కూరగాయలు పంచడం జరుగుతుందండి మూడు గ్రామాల ప్రజలకి. ఉమామహేశ్వర స్ఫూర్తితో ఆయన చేసే కార్యక్రమాలు చూసి మేము కూడా మూడు గ్రామాలు ప్రతి కుటుంబానికి పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి గడపకి కూడా కూరగాయలు, ఆరు రకాల కూరగాయలు అందిస్తున్నామండి. నిన్న కొంతమంది చేసాము, ఉమ్మగారు కూడా వచ్చారు, 1100 కుటుంబాలకు నిన్న పంచాము, ఇవాళ కూడా 800 కుటుంబాలకి పంచుతున్నామండి. ఆరు రకాల ఐటమ్స్ పంచుతున్నామండి. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు జీకొండూరు మండలంలో దాతలో సేగిరెడ్డిపాడు, కందులంపాడు, ఆత్కూరు, ముచ్చాలంపాడు, ఈ విధంగా అన్ని గ్రామాల్లో రైతు సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దాతలు, పార్టీ శ్రేయోభిలాషులు అంతా కూడా ఈరోజు ఆరు రకాల కూరగాయలు, సొరకాయ, దోసకాయ, వంకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, సొరకాయ, దోసకాయ అన్నీ కూడా చెప్పాను. దగ్గర దగ్గర ఆరు రకాల కూరగాయలని దగ్గర దగ్గర ఈ విధంగా మరి సుమారు 5 కిలోలు పైగా కూరగాయలు, సొరకాయ కాకుండా 5 కిలోలు దాతలు ఈ విధంగా గ్రామం మొత్తం పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, లేని వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా మరి చాలా నాణ్యమైన డైరెక్ట్గా తోట నుంచి కోసుకొచ్చిన కాయలన్నీ కూడా శుభ్రపరిచి ఇలా కవర్లో పెట్టి ఇంటింటికి ఇస్తూ ఉన్నారు. దాతల్ని, పార్టీ నాయకుల్ని, శ్రేయోభిలాషులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 20 ఏప్రిల్ గ్రామాల్లో దాతలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈ విధంగా గ్రామాల్లో ఓ సేవా కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం, ఇవాళ అవసరమైన కార్యక్రమం. నిత్యవసర సరుకులో, కూరగాయలో మరి ఏది అవసరం ఉంటే వాళ్ళకి మనం ఈ లాక్డౌన్ సమయంలో ఇవాళ ఉపాధి లేక, గ్రామాల్లో పనులు లేక, బయటికి వెళ్ళే పరిస్థితి లేక ఇవాళ ఇళ్ళ దగ్గర ఉన్న పేదవాళ్ళకి ఇవి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడే చెరువు ఆధారం, అలాగే ఆ చుట్టుపక్కల పంచాయతీల్లో కూడా ఇచ్చొస్తూ ఉన్నాను. అలాగే కొండపల్లిలో కూడా ఇవాళ సేవా కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. గుండుపల్లిలో 100 కోడిగుడ్లు గుండుపల్లిలో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూరగాయలు కూడా ఇస్తూ ఉన్నారు.
ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా మరి జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలి. కూరగాయల సాగు కూడా ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి విత్తనాలు కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆకుకూరలు తోటకూర కావచ్చు, బచ్చల కూర కావచ్చు, మరి పాలకూర కావచ్చు, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోత్సహించి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి మేమే కొంటాం, మీరు చేయండి సాగంటే ఈ ఎండాకాలంలో కూడా ఈ కష్టకాలంలో కూడా కూరగాయలు కానీ ఇవన్నీ కూడా మరి చేతికొచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయాలి తప్ప మేము శనగలు ఇస్తాం. మీ శనగలు ఏంటంటే ఏమమ్మా శనగలు కావాలా కందిపప్పు కావాలా నీకు? ఆ తల్లి ఏమన్నా చదువుకుందా? ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలా? ఏమ్మా నువ్వు శనగపప్పు కావాలా కందిపప్పు కావాలా? చూడండి, వీళ్ళేం కేంబ్రిడ్జ్లో చదవాలా? వీళ్ళేం ఇంగ్లీష్ మాట్లాడాలా? అయ్యా మాకు చదువు ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో అడుగుతున్నాం. కందిపప్పు ఇస్తే కాస్త కూర చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు, చారు చేసుకుంటారు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు శనగలు దానం చేయమన్నా అంటే ఎవరు ఆయన ఎవరో శనగలేమన్నాడంట. మరి వాళ్ళ ఆయన చెప్తా ఉన్నాడు పల్లెటూళ్ళలో, ఒక రైతు చెప్తా ఉన్నాడు శనగలేస్తావా? ఇవాళ ఉప్పు శనగలు తినగల మేము, నువ్వు ఇచ్చే పుచ్చిపోయిన శనగలు తినాలా? ఏంటండి ఎడిపోతూ ఉంది ప్రభుత్వం. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని ఇవాళ 3 నెలలకు సరిపడే బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు ఇస్తే 1000 కోట్లు అవుతాయి. ఆ మాత్రం బుర్ర కూడా లేదా? ఆ మాత్రం చెప్పేవాడు కూడా లేడా ముఖ్యమంత్రికి? 1000 కోట్లు అవుతాయి. సివిల్ సప్లైస్ మినిస్టర్ చూడాలి, బూతుల మంత్రి కొడాలనానికి ఏం తెలీదు, పేకాడు ఆడించుకుంటున్నాడు గుడివాడ దగ్గర, మట్టి తోలుకుంటా ఉన్నారు, ఇసుక తోలుకుంటా ఉన్నారు. ఇవాళ ఇసుక తోలుకునే టైమా? మట్టి తోలుకునే టైమా? ఇవాళ ఈ కార్యక్రమాలు చేసేది? అరే అరే అరే, ఇబ్రాహీంపట్నం ట్రక్ టెర్మినల్ మీద వందలాది వేలాది లారీలు ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, కుప్పలు కుప్పలు పెడతా ఉన్నారు. అరే ఇవాళ జగపేట నందిగాం బోర్డర్లో మొత్తం ఇసుకంతా చెవిటికల్లు, ఆత్కూరు, ఇబ్రహీంపట్నం ఇసుకంతా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. బ్రాందీ షాప్లో తాళం వేసినట్టే ఉంది, వెనక తలుపులోంచి లిక్కర్ బయటికి వెళ్ళిపోతూ ఉంది, బ్రాందీ సీసాలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, బీర్ సీసాలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, విస్కీ సీసాలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓరేళ్ళ అమ్మ కడుపు మాట, ఇవాళ బ్రాందీ బీర్లు బయటికి తీసుకొచ్చే టైమా? ఇవాళ ఇదే పరిస్థితి. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మేము కాపాడుతాం ప్రాణాలనే గడ్డు పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడాలి, పక్కనాన్ని కాపాడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో ఉంటే ఇవాళ లిక్కర్ షాపుల్లో లిక్కర్ అంతా పోయింది. అందరూ శ్రీరంగనీతులు చెప్తున్నారు, అక్కడ చూస్తే బొచ్చులో రొయ్యలు ఒకడు కనపట్టలా, ఏ ఎడిపోతూ ఉన్నాయి లిక్కర సీసాలు. ఇవాళ లిక్కర సీసాలు గాంధీ షాప్ ఒకడు మేము ఈ ఇల్లు ఇస్తామండి, ఈ షాప్ ఇస్తాం, ఉచితంగా ఇస్తామని ఒకడు, మేము 50,000 అద్దైతే 25,000 ఇస్తామని ఒకడు, ఇట్లా వచ్చిన లిక్కరనంతా కూడా సగమేమో షాపుల్లో దింపారు, సగమేమో మీ పార్టీ నాయకులలో దింపారు. శుభ్రంగా బయట ఉన్న లిక్కర్ అంతా కూడా 10 రెట్లు అమ్ముకుంటా ఉన్నారు. అంతుంది ఎవడ పాటలు చీపు క్వార్టర్ 100 రూపాయలు అమ్మే చీపు క్వార్టర్ ఇవాళ 450 నుంచి 500 రూపాయలు అమ్ముతున్నారు. ఒక బ్లెండర్ ఫ్రైడ్ వచ్చేసి 5,000 నుంచి 6,000 అమ్ముతున్నారు. అది మామూలుగా అయితే 1,000 రూపాయలు, 5,000 నుంచి 6,000 అమ్ముతున్నారు. ఇట్లా రకరకాలుగా దోపిడీ చేసి అమ్ముతున్నారు. తడాలు తడాలుగానే ఉంటున్నాయి, వెనక నుంచి తీసేస్తున్నారు. అది ప్రభుత్వ కార్యాలయాల ముందు పెట్టి అమ్ముతున్నారు. హై స్కూళ్ళలో కార్యాలయాల ముంగలు పెట్టి అమ్ముతున్నాం కానీ అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతామన్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు జనం కూడా బాగానే అర్థమవుతుంది. ఇది ఎన్నో రోజులు ఉన్నది, ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చింది కాలం. ఇవాళ సోదరుడు జైపాల్, సోదరుడు ఎస్సీ సోదరుడు కూడా అందరు నమస్కారం అండి. ఈ రోజున కూడా ప్రతి పేదవాడు టీడీపీ ఉన్న టైంలోనే 50 రూపాయలకే బాటలు వచ్చేదల్లా, ఈ రోజున దాన్ని 5 రెట్లు 10 రెట్లు ఆ రకంగా పేదవాడి నుంచి రక్తం పిలిచినట్టు పిలిచేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఒకసారి దయించి చూడాలి, ఎందుకంటే వీళ్ళు దీంతోపాటు కూడా మన బ్రాంది షాపు వాండర్లో తర్వాత మళ్ళీ వీళ్ళు
ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా కలిపి ఇప్పుడు కూడా జాయింట్కి వచ్చి తీసి కొంతమంది కూడా మరి మాకు వచ్చిన సమాచారం కూడా కొంతమంది ఎక్స్చేంజ్ అధికారులు కూడా తాళాలు తీసి దాన్ని సొంత సరుకు కూడా బయటకు తీసుకొచ్చి అమ్మే పరిస్థితిలో కనపడుతుంది. ఒక్కో బాటిల్లో 5,000 10,000 రూపాయలు కూడా అమ్ముతుంటే ఈ పేదవాడు జరుపుకోలేక చాలామంది షేవింగ్ వచ్చేసి కొంతమంది కూడా పిల్లల దగ్గర ఉన్న తాళ్ళు కూడా అమ్మి బలవంతంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజున చూస్తుంటే సరే మరీ అంత ఘోరం ఎక్కడా లేదు, ఈ ప్రపంచంలో లేనంత ఘోరం ఉండిపోయింది. ఈ జగన్ వచ్చాడు జనం చేస్తున్నారు, జగన్ వచ్చాడు జబ్బులు వచ్చిన విధానంతో ఈ రకంగా చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఏర్పడిపోయింది. కాబట్టి మీరందరూ కూడా దయవుంచి ఒకసారి కూడా అవకాశం చూసుకుని పేదవాళ్ళ కోసం ఎంతో మందికి పాపం ఉండే రైతులందరూ కూడా ఇట్లా పేదవాళ్ళు సహాయం చేస్తున్నారు, అది కూడా ఒకసారి ఆవేశ మార్గం చూసి అట్లాగే సారా కూడా అతను దాన్ని ఖండించే మార్గం చేయాలని కోరుకుంటూ సెలవుతీసుకుంటున్నాను. కాబట్టి నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, కూరగాయలు నిత్యావసర సరుకులు బియ్యం 3 నెలలకు సరిపోను మీరు గ్రామాల్లో పంపించండి. ఇవాళ ధాన్యం బస్తా కొనేవాడు లేడు, దళారులకు అప్పచెప్పారు. మిల్లర్లో ధాన్యానికి వైరస్ వచ్చిందన్నారు, బుద్ధి జ్ఞానం ఉందా? ధాన్యానికి రాదా వైరస్? మీ ప్రభుత్వానికి వచ్చింది, తనకు వచ్చింది, మంత్రులకు వచ్చింది. ఇవాళ వైరస్ ధాన్యానికి వైరస్ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ధాన్యం కొనుగోలు ప్రారంభం చేయండి. 33 లక్షల టన్నులు మీరు చెప్పే లెక్కల్లో ఉన్నాయి, అనధికారికంగా 10 లక్షల టన్నులు ఎక్కువే ఉంది ధాన్యం. గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ, నెల్లూరు జిల్లా కానీ, రాయలసీమ ప్రాంతాలు కానీ, శ్రీకాకుళం విజయనగరం కానీ, మొత్తం ఇవాళ పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతుల్లో ఉంది ఇవాళ. కాబట్టి మొత్తం ఏదైతే ఆ ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 1376 రూపాయలు ఇవాళ బస్తా ధాన్యానికి డబ్బులు రావాలి. ఇవాళ క్వింటాలు 1835 రూపాయలు పైన మరి ధాన్యానికి డబ్బులు రావాలి. అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరంలో 75 కిలోలు బస్తా కొనాలంటే 85 కిలోలు ధాన్యం అప్పచెప్పాలంట రైతు. ఏం చేస్తూ ఉందో ప్రభుత్వం, ఏం చేస్తూ ఉందో అధికారులు? ఇవాళ 75 కిలోలు బస్తా మీరు కొనాలంటే 85 కిలోలు రైతు ధాన్యం అప్పచెప్పాలంట, అంటే 10 కిలోలు సరుకును తీసేస్తున్నారు. అట్లాగే ఈ జిల్లాల్లో కూడా 5 కిలోల పైనే ఈ దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఇక్కడ మన రాష్ట్రంలో ఎందుకు ధాన్యం కొనుగోలు చేయట్లా? ఇవాళ పులివెందుల అరటి 20 రూపాయలు 5 రూపాయలు డజన్కి డాక్రా మహిళల్లో పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ విధంగా పులివెందుల అరటి అమ్మిచ్చారో మరి మామిడి ఎందుకు పంపించట్లా? మామిడి ఎందుకు పంపించట్లా? ఇవాళ ఉచితంగా మామిడికాయని గ్రామాల్లో పంపిస్తే, ఇవాళ మామిడికాయని డాక్రా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి పంపిస్తే ఈ 10 లక్షల టన్నుల మామిడికాయ కూడా ఇవాళ పేదవాడికి వెళ్తుంది, మధ్యతరగతాడికి వెళ్తుంది, సామాన్యుడికి వెళ్తుంది. ఏమా ఓ మామిడికాయ తిన్నావా? ఓ మామిడికాయ చూసావా? చూడండి, వీళ్ళంతా పేద మహిళలు, వీళ్ళంతా కూడా గ్రామాల్లో పనులు చేసుకునే మహిళలు, ఉపాధి లేదు, బయట పనులు లేవు, ఇవాళ చేతిలో రూపాయి లేదు. మీరు ఇచ్చిన 1000 రూపాయలు దేని పని చేస్తుందండి? 1000 రూపాయలు సరిపోతాయమ్మా? ఇవాళ మీరు ఇచ్చిన 1000 రూపాయలు ఏ మూలకు వస్తాయి, ఏ విధంగా సరిపోతాయి? ఇవాళ 5000 ఇమ్మని చెప్తామంటే మీకు 8000 కోట్లు అవుతుందని మీరు భయపడుతున్నారు. 6400 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రభుత్వం ఏ 5000 ఆ పేద మహిళకి ఇవ్వలేరా? 5000 ఆ పేద తల్లికి ఇవ్వలేరా? ఎందుకు చేతులు రావట్లా? కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను, 5000 రూపాయలు పేదవాడి కుటుంబాలకు ఇవ్వాలి. రైతులు పండించిన పంటలో ఇవాళ ఏదైతే టమాటా ఉందో, ఏదైతే ఇవాళ మదనపల్లి, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో హార్టికల్చర్ పంటలన్నీ కూడా ఇవాళ రోడ్డు మీద పారిపడేస్తూ ఉన్నారు. కర్బూజా పోతూ ఉంది, బొప్పాయి పోతూ ఉంది, పుచ్చకాయ పోతూ ఉంది. ఇవాళ ఏ పంటన్నా తీసుకోండి, ఏ ఎందుకు మీ 3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధని చెప్పారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, ఆ 3000 కోట్లలో ఏం ఖర్చు పెట్టారు? ఒక్కసారైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, సంబంధిత మార్కెటింగ్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మీరు ఏమైనా కూర్చున్నారా? మంత్రులు కానీ అధికారులు కానీ కూర్చున్నారా? లాజిస్టిక్స్ ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే మార్కెట్ చైన్ నెట్వర్క్ ఏమైనా ఆలోచన చేస్తున్నారా? పక్క రాష్ట్రాలు పంపిస్తున్నారా? ఇవాళ రొయ్యలు
మొత్తం 20 కంపెనీలు ప్రాసెసింగ్ కంపెనీలు మొత్తం సిండికేట్ అయిపోయి దళారుల దగ్గర రొయ్యలని కూడా దోసుకెళ్ళిపోతా ఉన్నారు. ఏమమ్మా ఒక రొయ్యి కానీ చేప కానీ చూసావా ఎక్కడ? ఎవడ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ చేతుల్లో కూడా ఎక్కడ ఒక కిలో చూడాల. కానీ దళారులు వచ్చి దోసుకెళ్తా ఉన్నారు, కొట్టుకెళ్ళిపోతా ఉన్నారు. చేప ఫీడు ఇవాడ ఇవాళ ఫీడ్ అందించాలి, పక్క రాష్ట్రాల నుంచి ఫీడ్ తెచ్చుకోవాలి, దానికి పర్మిషన్ లేవు. తెప్పించే యంత్రాంగం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఎక్కువ రైతు బాధపడుతున్నాడు. అగ్రికల్చర్ పంటలో ధాన్యం గురించి చెప్పాను, మల్లె గురించి చెప్పాను, మామిడి గురించి చెప్పాను. ఇవాళ ఇది ఉంది, మిర్చి ఉంది. ఆ మిర్చిని బ్రహ్మాండంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. కానీ ఆ మిర్చి కూడా కోల్డ్ స్టోరేజ్లు కూడా 10 రెట్లు అద్దె పెంచారు. వాళ్ళు ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్న డబ్బా కొడుతున్నారు మైలవరం మార్కెట్ యార్డ్లో. నేను అడుగుతా ఉన్నా రెడ్డిగూడెంలో ధాన్యం రోడ్డు మీద పోస్తుంది. 15 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు రైతు కొనమని. ఎందుకు కొంటలా? బందర్లో పెద్ద ఆర్భాటంగా మంత్రి అక్కడ సెంటర్ ఓపెన్ చేశానన్నాడు. రెడ్డిగూడెంలో రోడ్డు మీద పోసి 15 రోజులు అయింది, కొనే దిక్కు లేదు. ఎందుకు సెంటర్ ఓపెన్ చేయట్లా? నిన్న రైతులు ఎండలో మరి అక్కడ దేశ గోడ కూర్చున్నారు. సుబ్బారెడ్డి, నాగేశ్ రెడ్డి, అటగే అక్కడ ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి, మరి వీళ్ళంతా కూడా నిన్న మండు టెండలో దీక్ష చేశారు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పంటలు కొనిపించాలి. పేదవాళ్ళకి 5 రూపాయలు, 5000, కుటుంబానికి 5000 ఇవ్వాలి. ప్లస్ కూరగాయలు నిత్యావసర సరుకులు 3 నెలలు సరిపోను ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాను.